సీసీ కెమెరాల సహాయంతో చోరీకి గురైన బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కర్నూలు జిల్లా నంద్యాల ఆర్టీసీ బస్ స్టాండ్ సమీపంలో 30 గ్రాముల విలువైన నల్లపూసల తాడు పోయిందని ఒక మహిళ వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. బాధిత మహిళ ఫిర్యాదు మేరకు పోలీసులు వెంటనే స్పందించి సీసీ కెమెరాలు పరిశీలించి దొంగతనానికి పాల్పడిన రానమ్మ అనే పాత నేరస్తురాలను అదుపులోకి తీసుకున్నారు. గతంలో కూడా ఈమెపై పలు స్టేషన్లలో దొంగతనం కేసులు నమోదైనట్లు పోలీసులు తెలిపారు. ఈ సందర్భంగా నంద్యాల వన్ టౌన్ సీఏ సోమశేఖర్ రెడ్డి మాట్లాడుతూ, ప్రజలు వారి పరిసర ప్రాంతాల్లోనూ వ్యాపార సముదాయాలు ఉన్న చోట్ల సీసీ కెమెరాలను అమర్చుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐలు షామీర్ బాషా, అశోక్ కుమార్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. వ్యాపారస్తులు కానీ కాలనీవాసులు కానీ ఏవైతే కూడలు ఉంటాయో ఆ కూడల్లో సీసీ కెమెరాలు అరేంజ్ చేసుకున్నట్లయితే దానివల్ల మేము దొంగల్ని పట్టుకోవడానికి ఈజీగా ఉంటుందని, ఈ మధ్యన 2 కేసులు ఇలాగే ఆర్టీసీ బస్టాండ్లో కూడా వేరే వాళ్ళ చైన్లు కొట్టేసినట్లు దాంట్లో కేసులు కూడా సీసీ కెమెరాల ద్వారా చేయడం జరిగింది. ఇవే కాక అనేక కేసులు ఈ మధ్య సీసీ కెమెరాల ద్వారా చేస్తున్నాము. డబ్బులు సంపాదించుకోవడము ఎంత కష్టమో దాన్ని కాపాడుకోవడం కూడా అంతే కష్టంగా ఉంది. దొంగ కొంతమంది అదే పరిగా ఎక్కడ ఏం ఏవైతే ఇంట్లో లాక్ చేసి ఉంటారో ఆ ఇళ్లలో కానీ లేదంటే షాపుల్లో కానీ, ఈ మధ్యనే వన్ టౌన్ ఏరియాలో కూడా బంగారు షాపులో దొంగతనం జరిగి 3-4 కిలో వరకు బంగారం కూడా పోవడం జరిగింది. ముందు సైడ్ కానీ వెనక సైడ్ కానీ ఎటువంటి సీసీ కెమెరాలు లేక ఎటువంటి క్లూస్ దొరక ఇప్పుడు కూడా ఆ కేసు ఇన్వెస్టిగేషన్ స్టేజ్లోనే ఉంది. అదే వాళ్ళు 1.5 కిలో బంగారు పోయిన వాళ్ళు ఒక సీసీ కెమెరా 5,000 పెట్టి సీసీ కెమెరా పెట్టుకుంటే ఈరోజు అలాంటి పరిస్థితి వచ్చేది కాదు. నిన్న 30 గ్రాములు చేయను ఆర్టీసీ బస్ స్టాండ్లో వేరే వాళ్ళు దొంగలించడం వల్ల సీసీ కెమెరాలు ఉండడం వల్ల వాళ్ళు ఐడెంటిఫై చేసి ఈజీగా 24 గంటల్లో ఆ కేసును కూడా ఛేదించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రజలకు తెలియజేయడం వినగా దయచేసి మా మనవి అనుకోండి, రిక్వెస్ట్ అనుకోండి, ఆర్డర్ అనుకోండి, దయచేసి ప్రతి ఒక్కరూ సీసీ కెమెరాలు అంటే ప్రతి ఇంటికి కాకోకుండా ఏవైతే ఇంపార్టెంట్ కూడలు కానీ సర్కిల్ కానీ ఉంటాయో ఆ ఏరియాలో ఆ కాలనీ వాసులంతా కలిపి ఒక 14,000 దాని వర్త్ సీసీ కెమెరా దానికైనా మీరు అరేంజ్ చేసుకున్నట్లయితే ఆ ఏరియాకి ఇప్పుడు దొంగలు అనే వాళ్ళు కూడా ఒక కెమెరా కనిపించినట్లయితే సైకలాజికల్గా భయపడతారు.